అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మారుతున్న ఆహార అలవాట్ల మూలంగా ప్రతి ఒక్కరికి ఫ్యాట్ సమస్య కామన్ అయిపోయింది అలాంటి వారు రోజువారీ ఆహారంలో కొర్రలను చేర్చుకుంటే చాలు కేవలం పదిహేను రోజుల్లో మీ శరీరంలో కలిగే మార్పులను గమనించవచ్చు ఇప్పుడంటే వీటిని వెరైటీగా చూస్తున్నాం కానీ పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలకు ఇదే మంచి డైట్ ఫుడ్ వారు ఇవి తినడం వల్లే ఎక్కువ ఆహారం తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పనిచేసుకునేవారు అంత పవరున్న కొర్రలతో ఎలా మీ బరువు తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా కొర్రల్లో విటమిన్ బి ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కొర్రలకు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించే అద్భుత శక్తి ఉంది నెల రోజుల పాటు ఆహారంలో రైస్కు బదులు కొర్రలతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి సన్నగా నాజుకుగా తయారవుతారు అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడేవారికి కొర్రలు మంచి ఔషధంగా పనిచేస్తాయి కొర్ర బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇవి రక్తంలోని చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి ఫలితంగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది కొర్రల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది ఫలితంగా మలబద్ధకం సమస్య దరి చేరదు ప్రతిరోజు కొర్రలతో చేసిన జావ తాగడం వల్ల శరీరంలోని కండరాలు దృఢంగా అయి చాలా శక్తివంతంగా అందంగా కనిపిస్తారు దీనిలో ఉండే మెగ్నీషియం గుండె సమస్యలు రాకుండా చూస్తుంది తరచూ కొర్రలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీర రోగ శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి శాకాహారులకు కొర్రలు మంచి ఫుడ్ దీనిలో అధికంగా ఉండే మాంసకృతులు మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ని అందిస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు కొర్ర జావ తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది నొప్పులు మూత్రంలో మంట రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారికి కొర్రలు చక్కగా పనిచేస్తాయి దీనిలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది వికారంగా ఉండి నోరు లేనప్పుడు కొర్ర అన్నం తింటే నోటిలో జఠర రసం బాగా ఉత్పత్తి ఆకలి కలుగుతుంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు కొర్రలు చక్కటి ఆహారం కొర్ర అన్నం వండాలనుకునేవారు వీటిని ఒక గ్లాసు కొర్రలకు మూడు గ్లాసులకు అటు ఇటుగా నీరు పోసి ఉడికించుకోవాలి కొర్రలతో మన అభిరుచికి అనుగుణంగా పులిహోర కిచిడి ఉప్మా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అలాగే కొర్రలను రవ్వగా చేసి దోశ ఇడ్లీ వంటివి వేసుకోవచ్చు అయితే మంచిదే కదా అని ఏదీ అతిగా తినకూడదు కొర్రలు అధికంగా తినడం వల్ల దీనిలో ఉండే కాల్షియం మన శరీరంలో ఎక్కువగా పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి